రాష్ట వ్యాప్తంగా మిర్చి రైతులు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఓవైపు ప్రకృతి అనుకూలించకపోవడం, తెగుళ్లు విజృంభించడంతో దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారు. వచ్చిన పంటకైనా గిట్టుబాటు ధర వస్తుందేమోనని ఆశించిన రైతుకు మార్కెట్ మాయాజాలం మరింత నష్టాన్ని కలగజేస్తోంది. క్వింటా మిర్చి ధర 10,000 లోపే పలుకుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. గతేడాది మిర్చి ధరలు మురిపించాయి. గిట్టుబాటు కావడంతో రైతులకు కాసింత ఆదాయం కనిపించింది. దీంతో ఈ ఏడాది రైతులు అధిక విస్తీర్ణంలో మిర్చి సాగు చేశారు. అయితే ఊహించని విధంగా అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. వర్షాల తర్వాత తెగుళ్లు దాడిచేశాయి. తెగుళ్ల నుంచి పంటను రక్షించుకునేందుకు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో పెట్టుబడులు రెండింతలయ్యాయి. అయితే దిగుబడులు మాత్రం దారుణంగా పడిపోయాయి. ఈ పంటను మార్కెట్కు తీసుకొస్తే గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. మేము దొడ్డు మిర్చి వేసినాం ఎకరాను. వేస్తే ఎకరానికి తాళ ఎంత అవుతుందంటే సగం తాళం సగం మేలు అవుతుంది. గిట్టుబాటు ధర కూడా లేదు. ఈ రోజులలో గిట్టుబాటు ధర మినిమం 13-14,000 ఉంటేనే రైతులకు ఏమన్నా లాభాలు జరిగే అవకాశం ఉన్నది. ఎకరానికి పెట్టుబడి మినిమము 60-70,000 దాకా వస్తుంది. కూలి రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అంతకుముందుకు 150 ఉండే, ఈ రోజు 200 తక్కువ లేదు రేటు. ఓరుకల్లులో అధిక విస్తీర్ణంలో పెంచే దేశీరకం మిర్చి సైతం ఈ ఏడాది కన్నీళ్లు మిగులుస్తోంది. రికార్డు స్థాయిలో ధరలు నమోదయ్యే దేశీరకం మిర్చి ఈ సీజన్ ఆరంభంలో రైతులకు నిరాశ మిగిల్చింది. గతేడాది 14,000 మార్కు దాటిన ఈ రకం మిర్చి ప్రస్తుతం 10,000 మార్కుకి పరిమితమైంది. వర్షాల కారణంగా మిర్చి రంగు మారిందని చెబుతున్న వ్యాపారులు ధరల్ని నియంత్రిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సపోర్ట్ వేసినాం. ఒక ఎకరానికి 12 పిండి బత్తాలు పడతాయి. ఒక ఎకరాని తోటకు 12 అయితే దున్నే వైపుకి వస్తుంది. దున్నే వైపుకి వస్తే కూలు కలిసినప్పుడు 200, ఇప్పుడు ఏరినప్పుడు 250 రూపాయలు ఇచ్చి ఆటో కిరాయి పెట్టుకుంటే వేరే ఊళ్ళ నుంచి వస్తాను. జనం ఎకరానికి 40 బత్తాల చొప్పున వెళ్తాంది. 15 తెల్లది, 20 ఎర్రది వెళ్తాంది. మార్కెట్కి వస్తే 5,000-6,000 అమ్ముతాంది. అందుగురించి మాకు లాస్ బాగా అవుతుంది. ఒక మినిమం 15,000 అమ్మితే మాకు గిట్టుబాటు ధర వస్తుంది. ఒక క్వింటల్ 15,000 అమ్మాలి. ఈ తక్కువ పంట పడినా కానీ అయితేనే వస్తుంది. ఒక లెక్క ఇమ్మడి ఉంటుంది, లేకుంటే దానికే నారు గింజలు పోసి నారు పోతే నెల అవుతుంది. నెల అయిన కాడికి మన బోయదోలు పెట్టాలంటే ఆ నెల నుంచి మందులు 6 నెలల పాటు కొట్టాలి. వాటిని కొట్టినప్పుడు అలా ఎకరానికి 5,000 మందు కొట్టాలి ఒక ట్రిప్కు. ఇప్పుడు పిండి బస్తాలు ఎకరానికి 15 దాకా వేయాలి. ఈ కలుపుగూళ్ళు విపరీతంగా అయినాయి, పెట్టుబడులు బాగా అయినాయి. ఎకరాన 40 చొప్పున ఎర్రగా వెళ్ళేది, మంచిగా 10,000 దాకా అమ్మింది. అప్పుడు గిట్టుబాటు ధర అయింది. ఎకరానికి 2 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు ఆ ఎకరానికి ఇప్పుడు అమ్మకపోతే అంత కొడితే 50,000 వస్తలేదు. ఆ 50,000 పెట్టుబడికే సరిపోతుంది. మాకేం మిగులుతలేదు. మేము బతికే అంత సమ్మతి లేదు. విపరీతమైన వర్షాలు 3 పడ్డాయి. దోమ విపరీతంగా అయింది. రోగాలు బాగా అయిపోయినాయి. బాగా సగానికి సగం అంటే ఏం లేకుండా. గోదావరి తీర ప్రాంతంలోని నర్సంపేటలోని నల్లబెల్లి దుగ్గొండి ప్రాంతానికి చెందిన కర్షకులు మాత్రమే ఈ రకం మిర్చి సాగు చేస్తుంటారు. మిగిలిన మిర్చి రకాలతో పోలిస్తే ఇది కాస్త భిన్నంగానే ఉంటుందని చెప్పవచ్చు. పరిమాణం పెద్దగా ఉండడంతో పాటు ఎరుపు రంగులో ఉంటుంది. దీన్నే టమాటా మిర్చిగా పిలుస్తారు. సాధారణ మిర్చి రకాలతో పోలిస్తే సాగు ఖర్చులు కూడా అదనంగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. పెరిగిన పెట్టుబడులకు మార్కెట్ ధరలకు ఏమాత్రం సరితూగడం లేదని రైతులు వాపోతున్నారు. దేశీ రకం మిర్చి కనీసం క్వింటాల్ 15,000 పలికితే గిట్టుబాటు అవుతుందంటున్నారు. ఎకరం దొడ్డుగా పెడితే 60,000 పెట్టుబడి వచ్చింది. 15 తాళగా వెళ్ళింది, 13 మేలుగా వెళ్ళింది దొడ్డుగా. ఇక మేమే మిగులు పట్టుకొచ్చినాం. ఏం లేదు, రైతుగా చేసిన శాతకు ఏం లేదు. 88 అమ్మింది. ఇక మాకేం మిగులుతుంది ఇప్పుడు? ఈ 13 ఇక తాళగా 1,000 కూడా ఇవ్వలు కొంటలేరు. అన్నీ ఉన్నాయి బస్తాలు. 4 వేసినాం, వేసుకొచ్చినవి 40 వేసుకొచ్చినాం. గృహ మందులు కాకపోతే విపరీతంగా ఉన్నాయి. ఇక వస్తే పెట్టుబడి ఇక వస్తే రేటు పడతలేదు. దానికి కూలి రేటు పోతే 200 పడతాయి. పురుగుల మందులు ఒక్కొక్క దానికి 1,000 2,000 ఒక బుడ్డు ఉన్నది. కొట్టినప్పుడల్లా 10-11,000 అయినాయి. అట్లా అయినా ఏం లేదు, ఏది లేదు. తాళు విపరీతంగా తాళైంది. ఈ వర్షాల వల్ల అది మస్తు తాళైంది. సగం అదైతే సగం ఇదైతే కాకపోతే 10,000 పైన ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. ఇక 9,000 ఇవి అయితే ఉండే ఉండేది. ప్రభుత్వం స్పందించి వరంగల్ మిర్చి మార్కెట్లో వ్యాపారుల దందాను అరికట్టి పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని సాగుదారులు కోరుతున్నారు.